ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో వైద్యుడి నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. శ్రీపురం గ్రామానికి చెందిన శ్రీజ అనే మహిళ డెలివరీ నిమిత్తం స్థానిక శ్రీ సత్యసాయి నర్సింగ్ హోమ్ లో చేరగా పరీక్షించిన డాక్టర్ శ్రీనివాస్ లు డెలివరీ చేస్తేనే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటుందని చెప్పినట్లు వారు తెలిపారు. దీంతో హడావిడిగా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు. ఎన్నో ఆశలతో ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లిన శ్రీజ ఆపరేషన్ విఘటించి మృతి చెందింది. కానీ డాక్టర్ శ్రీనివాసులు శ్రీజ చనిపోయిందన్న విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా పేషెంట్ కి బీపీ పెరిగిందని వెంటనే హైదరాబాద్ కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు చెప్పి అంబులెన్స్ ద్వారా అక్కడి నుంచి పంపేశారు. కుటుంబ సభ్యులు శ్రీజని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు చూసి ఆపరేషన్ చేస్తుండగానే శ్రీజ చనిపోయిందని వారు నిర్ధారించారు. 9 నెలలు కడుపులో మోసిన బిడ్డని కళ్లతో చూసుకోకుండా శ్రీజ చనిపోయిందని దీనికంతటికీ కారణం డాక్టర్ శ్రీనివాసులని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు తిరిగి ఆసుపత్రికి వచ్చి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై స్థానిక పోలీసులు స్పందిస్తూ ఇప్పటి వరకు తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. తీసుకొని రమ్మన్నానండి. అనంటే ఇలా మంగళవారం ఇలా జైన్ కాదు సార్, రేపు అయితే రేపు ఉదాహరణ జైన్ అయితే అన్న అనంటే సార్ ఒకటే మాట అన్నది, మేడం ఒకటే మాట అన్నది, ఈ రేపు అయితే చెయ్యము, ఈ రోజు చేస్తే తల్లికి పిల్లకు గ్యారంటీ ఇస్తారు, రేపు చేస్తే ఇయ్యాను అన్నాడు. అంటే గ్యారంటీ ఈ రోజు ఇస్తుంది అంటాను, ఈ రోజు జైన్ చేసిన సార్ నిన్న జైన్ చేసిన ఈ 7:30 పిల్లను తల్లినప్ప చెప్తున్నది, 6:30 7:30 అయింది, 7:30 లోపడిపోయింది, 7:30 లోపడిపోయింది, 7:30 బాధకేం విరిటికి సేవమైంది, పిల్లగాన్ని తీసుకొచ్చి బయట రోడ్డు వినేసిండ్రు, ఇంకా రాదు నా పిల్ల, ఇంకా రాదు నా పిల్ల అని చూస్తే బట్టలు బట్టలు అంటే బట్టలు ఇచ్చినాక బట్టలు మార్చుకొని తోలుకొస్తే ఏం లేదు సారు, అమ్మా ఎట్లా ముఖం చూద్దామ్మా ఏమైందని అంటే ఏం కాలే ఏం కాలే, స్ట్రోక్ వచ్చింది, బీపీ ఎక్కువై సడన్గా బీపీ ఎక్కువై చాలా చెప్పి సార్ వచ్చిండు, సార్ వచ్చి బీపీ ఎక్కువైంది అమ్మా అమ్మాయికి హాస్పిటల్కు మైమినార్ ఎస్పీఎస్ రాస్తా కొండగోరు అన్నాడు. అంబులెన్స్ మాట్లాడుకోపోరు అంబులెన్స్ మాట్లాడుకోపోరు అని అంటే అంబులెన్స్ మాకు తెలియదు డాకన్నా మాకు తెలియదు సార్ ఉండి వెజూపి అని అంటే మా సార్ని పంపిస్తాపోడు అని అన్నాడు. అంబులెన్స్ రప్పించిండు అంబులెన్స్ ఎవరొకే పనం పోయినది మాకు తెలియదు సారు, చెవులలో పత్తి కూడా పెట్టలేదు మేము చూసుకోలేదు, చూసుకోకుండా తప్పునంటే అంబులెన్స్ ఎక్కినావు, కృష్ణ పెళ్లి పోయేవరకే మొక్క వింతల జరిగింది శ్రీనివాస సారే చేసిండు, సార్ని కూడా వచ్చేదాన్ని అడిగినావు సారు ఈ రోజు వద్దు సారు రేపు చేయి సారు రేపు ఉదాహరణ రేపు చేయి సారన్న అంటే ఈ రోజు అయితేనే చేస్తామా, ఈ రోజు 3 ఉండవి మీరైతే 4 అయితే చేస్తా రేపు అయితే గ్యారంటీ ఇవ్వను నేను అన్నాడు. బీపీ ఉంది పేషెంట్కు ఇంత తొందర చెప్పించుకుంటే అంత మంచిది అని అన్నాడు. అట్లాశపడి డబ్బును అంటే జైన్ అయినా సారు జైన్ అయినా జైన్ అయినా గంట సేపట్లనే తీసుకుపోయిండ్రు పోతుందమని తెచ్చిండ్రు. ఆడిపోయినాక 2 అయింది వాళ్ళు బయటనే రానరు, లోపలికే రానియలేదు జడ్జికా నాకు తోలకపోతే లోపలికి రానియలే, రానియకుండా మళ్ళా బయటకే చచ్చిపోయిందమ్మా ఆపరేషన్ చేసి రిన్న చచ్చిపోయింది మే ఇడికెళ్ళి తోలకపోరు అని చెప్పిండ్రు. మళ్ళా తోలుకొచ్చి డాకన కాడికొద్దుంటే డాకన కాడికి రానియలేకుండా పోలీసు వాళ్ళని పెట్టి ఈయన పెట్టి ఇంకా మమ్మల్ని ఎక్కడ జరగనియలే సారు, నైట్ మేము పిల్లగాడు ఆడు ఇప్పటికి పిల్లగాడు ఆడనే ఉన్నాడు సారు, పిల్లగాడు 3.5 కేజీలు ఉన్నాడు సారు, పిల్లని ఏమో చంపి తీసుకొచ్చిండు సారు, మా యొక్కకి ఏం తెలియదు సారు, నేనున్నా కానీ సేపు అయినాకు వస్తామా అని నేను పోయినా సారు, ఆ నెంబర్లు పడేది నేనున్నా చూస్తుండే దేవుడా.